ఏప్రిల్లో మేషరాశికి ఎలా ఉందో తెలుసుకుందాం జన్మరాశిలో రాహు ఉంటున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు వరకు వ్యయంలో బృహస్పతి ఉంటున్నాడు సప్తమంలో కేతు ఉంటున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు తర్వాత బృహస్పతి జన్మరాశిలోకి వస్తున్నాడు అంటే ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా బృహస్పతి వ్యయంలో అంటే పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చులు కూడా దుబారా ఖర్చులు కాకుండా ఉపయోగకరమైనటువంటి ఖర్చులే ఉంటాయి ఇక ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం అంతా కూడా బృహస్పతి జన్మరాశి అయినటువంటి మేషరాశి వారికి మేషరాశిలోకి బృహస్పతి రావడము అదే రాశిలో రాహువు ఉండడము అక్కడ నుంచి ఏడవ ఇంట సప్తమ స్థానంలో కళ్ళత్ర స్థానంలో శనై ఈ కేతువు ఉండడం అనేటువంటిది జరుగుతుంది జన్మరాశిలో రాహువు బృహస్పతి ఇరువురి వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మేషరాశి వారు ఆరోగ్యం మీద జాగ్రత్తలు ఎక్కువగా పాటించాలి తర్వాత సప్తమంలో కేతువు సప్తమ స్థానం పైన బృహస్పతి మరియు రాహువు యొక్క దృష్టి ఉంటుంది కనుక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి శని మాత్రము పదకొండవ స్థానంలో లాభంలో ఉన్నాడు శని వలన ఉపయోగకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మే ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఉంటాయి ఇక రాశి లార్డ్ అంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు కుజుడు మూడవ ఇంట ఉంటున్నాడు కుజుడు మూడవ ఇంట ఉండడం వలన సత్ఫలితాలు ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పదకొండవ స్థానంలో శని ఉండడం వలన అంటే తక్షణమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా రాకుండా పదకొండవ స్థానము శనికి లాభదాయకమైనటువంటి స్థానం అన్నమాట తక్షణమే ఫలితాలు గొప్పగా రాకుండా ఆ ఫలితాలు నిదానంగా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి ఇక ఈ నెలవారి రెండు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఈ రాశి ప్రకారము మేషరాశి వారికి ఏప్రిల్ పదిహేను వరకు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తర్వాత ఐదవ ఇంటి అధిపతిగా సూర్యుడు శక్తివంతమైనటువంటి స్థానంలో ఉంటా ఉంటాడని తెలుస్తుంది ఏప్రిల్లో బృహస్పతి సంచారం కూడా రాశిలో జరుగుతుంది తర్వాత వివాహాలకు సంబంధించి ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఆ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి వివాహాలకు అంత అనుకూలమైనటువంటి సమయం కాకపోయినా కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి శని చంద్రుని రాశి నుండి పదకొండవ ఇంట్లో ఉంటాడు మరియు స్థానికులకు అంటే మేషరాశి వారికి చక్కని ఆశీర్వచనాలను ఇస్తూ ఉన్నాడు ఇంకా ఈ రాశివారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది బృహస్పతి మొదటి ఇంటో రాహుతో కలిసి ఉన్నాడని మొదటిని చెప్పాను తలనొప్పి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ మాసమంతా కూడా రాహు యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఓం రామ్ రాహవే నమ అనేటువంటి మంత్రము జపిస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందుతారు